തീപ്പി പുറുക്കുകളും ചെയ്ത് ശേഖരിച്ചു. ലോക്കൽ കിച്ചൺ. After the break. విజయరావు గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ సేమ్ ఫలీ బిర్యానీ కదండి. మరి సేమ్ ఫలీ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. సేమ్ ఫల్లీ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఉడికించిన రైసు 3-4 కప్పులు, ఉడికించిన చిక్కుడుకాయ లైట్గా ఉడికించాలి అది 1 కప్పు, ఉల్లికాడల తరుగు 3-4 టీ స్పూన్లు, కేసరి కలరు 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, ఉల్లి తరుగు 1 కప్పు, పెరుగు 4-5 టీ స్పూన్లు, పాలు 5-6 టీ స్పూన్లు, మసాలా గసగసాలు, ఉల్లి తరుగు, లవంగాలు, దాల్చిని, యాలకులు, మిరియాలు, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా కలిపి పేస్ట్ తయారు చేసుకుంది. ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసిన పేస్టు బిర్యానీలో వేస్తే చాలా రుచిగా ఉంటుంది, మంచి ఘుమఘుమలాడిపోతుంది. ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇది తగినంత కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామండి. తయారు చేద్దాం. స్టవ్ వెలిగించి బాగుంటుంది. పాత్ర పెట్టేస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మనం బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి హెవీ అనుకుంటే నూనె వేసుకోవచ్చు. సేమ్ ఫలీ బిర్యానీలో మనం మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, అది ఎలా తయారు చేసామంటే అల్లం వెల్లుల్లి, గసగసాలు, సోంపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చి కొబ్బరి వీటన్నిటినీ మనం గ్రైండ్ చేస్తే ఈ మసాలా పేస్ట్ తయారవుతుందండి. విజయరావు గారు, నూనె కాగింది కదా? కాగింది. పులి తరిగి తర్వాత ఈ బిర్యానీ మసాలా పేస్ట్ వేసేద్దాం. దాన్ని కూడా మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి, ఎందుకంటే ఇది పచ్చిదే కదా. మనం ఇది కూడా ఫ్రై చేస్తే బాగుంది. అంటే ఇది మనకు కొద్దిగా ఫ్రై చేయడానికి టైం పడుతుంది కదండి. ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా. అంటే ఇప్పుడు మనం సేమ్ ఫలీ బిర్యానీ అంటే మనం ఇందులో మెయిన్ సేమ్ ఫలీ అంటే చిక్కుడుకాయ కదండి. ఈ చిక్కుడుకాయకి బదులు ఇంకేమైనా వేసుకోవచ్చా? ఇంకా చిక్కుడుకాయతో పాటు మనం బంగాళాదుంపలు, బంగాళాదుంప రొటీన్ గా ఎప్పుడు వేస్తాం కదా, అది కాకుండా మీ ఇష్టం ఏదైనా వెజిటబుల్స్ ఏమైనా ఉంటాయి ఏదైనా. విజయరావు గారు, ఈ సేమ్ ఫలీ బిర్యానీ ఎక్కడ ఎక్కువగా తయారు చేస్తుంటారండి? ఇది ఎక్కువగా యూపీలో చేస్తారమ్మా. ఉత్తరప్రదేశ్లో? ఇది అక్కడ స్పెషల్ ఐటమ్ అండి. వెరైటీగా ఉంటుంది. ఆ గింజలు కూడా ఎక్కువగా కూడా వేస్తారు. చిక్కుడు గింజలు ఎక్కువగా వేసి కూడా చేస్తారు. అందుకే ఇది అక్కడి పేరే సేమ్ అని. సేమ్ అంటే చిక్కుడుకాయ కదా, అందుకనే సేమ్ ఫలీ బిర్యానీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు కూడా మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పది వేసాం కదా, కొద్దిగా లైట్గా మళ్ళీ దీనిలో కూడా వేస్తాం కదా, అందుకని లైట్గా ఉప్పు వేస్తాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కొంచెం ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసి, ఉప్పు సరిపడా ఇందులో వేసేయాలి. ఇందులో కొద్దిగా కేసరి కలర్, కుంకుమ పువ్వు కూడా వేస్తారు వాళ్ళు ఎక్కువగా, మన ఇష్టం అన్నమాట. అది అవైలబుల్ అయితే ఇది కూడా వేసుకోవచ్చు, కేసరి కలర్ చిటికెడు లైట్గా. కొద్దిగా పెరుగు వేసామనుకోమా, కలర్ వస్తుంది. అవును మీరు పాలు ఇందులో ఉల్లికాడల తరుగుంది అది కూడా
ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఉడికించి రెడీగా పెట్టుకున్న చిక్కుడు. రైస్ ఇది కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం. బాగా కలిపేస్తాను. ఇందులో బాయిల్డ్ రైస్ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేస్తే సిమ్లో పెట్టిన సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అయిపోయింది. విజయరావు గారు మంచి గుమగుమలాడే వాసన వస్తుంది, ఓపెన్ చేద్దామా? అయిపోయి ఉంటుంది కదండి. అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. సర్వ్ చేసుకున్నామా? సర్వ్ చేసేస్తాం. అయిపోయింది కాంతి. ఇది కొద్దిగా సెట్ చేసి మనం సర్వ్ చేయాలి. రైతాతో కానీ లేదా కర్డ్తో కానీ పాపడు వాటితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనండి. చూసారు కదండి, సేమ్ ఫలీ బిర్యానీ తయారు చేసే విధానం ఎంతో ఘుమఘుమలాడుతుంది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదండి. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సేమ్ ఫలీ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ రైసు, లైట్గా ఉడికించిన చిక్కుడుగాయ, ఉల్లితరుగు, సేమ్ పల్లి బిర్యానీ మసాలా పేస్టు, పాలు, ఉల్లికాడల తరుగు, పెరుగు, ఉప్పు, కేసరి కలరు. చూసారు కదండి, సేమ్ పల్లి బిర్యానీ తయారు చేసే విధానం ఎంతో ఘుమఘుమలాడుతోంది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదండి. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా కడాయి తీసుకుని నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత ఉల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సేమ్ పల్లి బిర్యానీ మసాలా పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కేసర్ కలర్, పెరుగు, పాలు వేసుకుని ఫ్రై చేసుకుని అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడు కాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా బాయిల్డ్ రైస్ వేసి బాగా కలిపి మూత పెడితే సేమ్ ఫలీ బిర్యానీ తయారవుతుంది. చూసారు కదండి, మా ఎపిసోడ్లో అచారి స్టఫ్డ్ కరేలా సేమ్ ఫలీ బిర్యానీ తయారు చేసే విధానం మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న బ్యూటీ టిప్ చెప్తానండి. అదేంటంటే, మనకి కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ పోవాలంటే కనుక రోజు రాత్రిపూట కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ గ్రాడ్యువల్గా తగ్గుతాయండి. మరి మా చిట్కా యూజ్ చేస్తారు కదా. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.